వెల్కమ్ బ్యాక్ టు కదలబడి ఇవాళ మన కథ రాజమ్మ పొదుపు రాజమ్మకి పొదుపు ఎక్కువ ముఖ్యంగా వండిన పదార్థాలేవి అవతల పారేయడం ఆమెకి ఇష్టం ఉండదు ఒక రోజున ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది కైలాసం తిండి పుష్టి కలవాడు అందుకని రాజమ్మ వంటకాలు కాస్త ఎక్కువగా వండింది అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంతగా బాగాలేదు ఆ కారణంగా ఆయన అట్టే తినలేకపోయాడు పదార్థాలు చాలా మిగిలిపోయాయి అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ ఏం చేసుకుంటాం చాలా అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు ఆ సంగతి నేను చూస్తానులే అన్నది రాజమ్మ భార్య పుదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకు భార్య వాటిని తన చేతే తినిపిస్తుంది అన్న అనుమానం కలిగింది ఆయన మర్నాడే మొహం కడుక్కోగానే కడుపు చేత్తో పట్టుకుని మెలికలు తిరిగిపోసాగాడు రాజమ్మ వైద్యుడికి కబురు పంపింది వైద్యుడు వచ్చి సీతయ్యను పరీక్షించి రాత్రి ఏం తిన్నామేమిటి అని అడిగాడు సీతయ్య చెప్పాడు ఈ మాత్రం దానికే కడుపులో పోట్లు రాకూడదే సరే ఇంటికి వెళ్ళి మందు పంపిస్తాను ఈ రోజుకి భోజనం మానేసాయి అన్నాడు వైద్యుడు రాజమ్మ వైద్యుడి కోసం పళ్లెల్లో పలహారం తీసుకువచ్చింది దాన్ని చూసి ఆయన కంగారుగా లేచి నిలబడి చూడమ్మా ఈ రోజు నేను ఉపవాసం మరేమనుకోకు అని వెళ్ళిపోయాడు ఆయన ఉపవాసం మీకు ఒంట్లో బాలేదు ఈ పదార్థాలన్నీ చెల్లుబడి అయ్యేది ఎలాగా అన్నది రాజమ్మ దిగులుగా ఆకలితో ఉన్న వాళ్ళని ఎవరినైనా పిలిచి భోజనం పెట్టు ఆకలికి రుచి ఎరగదంటారు నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య రాజమ్మ వీధి అరుగు మీదకి వెళ్ళింది అలా పోతున్న మునుసుపు గారి పాలేరు కనబడ్డాడు ఏరా అలా నీరసంగా కనబడుతున్నావు ఇంకా ఏమీ తినలేదా అంటూ రాజమ్మ వాళ్ళని ఆప్యాయంగా పలకరించింది అవునమ్మా దేనికో కోపం వచ్చి అయ్యగారు నిన్న రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు అయ్యో పాపం మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది భోంచేసి వెళుదు గాని పద అన్నది రాజమ్మ రాజమ్మ మండువాలో విస్తరి వేసి ఒక్కొక్క పదార్థం వడ్డించేసరికి పాలేరు కంగారుగా లేచి చూడమ్మగారు మా ఇంట్లో వాళ్లంతా నేనేమైపోయానో అని వెయ్యి ఎదురు ఎదురుచూస్తుంటారు మరెప్పుడైనా ఇంత తిండి గాని అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అన్నది రాజమ్మ సీతయ్యతో నువ్వు వడ్డించినవన్నీ నిన్నటివని పసిగట్టాడామో అన్నాడు సీతయ్య అయితేనే ఆకలి రుచి ఎరగదుగా అన్నది రాజమ్మ ఆకలికి రుచి తెలియకపోవచ్చు కానీ వాసన తెలుస్తుంది వాడే ముష్టివాడు కాదు కదా అన్నాడు సీతయ్య భర్త అలా అనగానే రాజమ్మ వీధివాకుల దగ్గరికి వెళ్ళింది ఒక ముష్టివాడు అటుగా వస్తూ నాలుగు రోజుల నుంచి తిండి లేదు పిడికెడు మెతుకులు పెట్టండమ్మా అన్నాడు పిడికిడేం కర్మ కడుపు నిండా తిందుగాని లోపలికి రా అన్నది రాజమ్మ ఈసారి ఆమె మొత్తం పదార్థాలన్నీ విస్తట్లో పెట్టి తీసుకువచ్చి ముష్టివాడి ముందు పెట్టింది వాటి వాసన తగలగానే వాడు ఒక్కసారి రాజమ్మకి స్థల తిప్పి బిగుసుకుని పడిపోయాడు రాజమ్మ కంగారు పడిపోతూ భర్తకి చెప్పింది సీతయ్య వాడు చనిపోయి ఉంటాడనుకుని పక్క వీధిలో ఉన్న పురోహితుడి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు దాందే ఉంది అనాథ ప్రేతానికి దహన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం నువ్వది చేయించు ఇంట్లో వండిన పదార్థాలన్నీ నాకు దానం చెయ్యి అన్నాడు పురోహితుడు ఆయన సీతయ్య వెంటే వచ్చి ముష్టివాణ్ణి చూస్తూ శవం అప్పుడే వాసన కొడుతున్నదే అన్నాడు అది శవం వాసన కాదండి వాడు ముందు వడ్డించిన పదార్థాలు నిన్నటివి అన్నాడు సీతయ్య పురోహితుడు ఉలిక్కిపడి ఇది అనాథప్రేత సంస్కారం కదా ఇలాంటి వాటికి నేను దానం పట్టకూడదు అంతేకాదు వీడు ఆకలితో ఆక్రోశించి చనిపోయాడు అందువల్ల ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ శవంతో పాటు చితిలో వేస్తే వీడి ఆత్మకి శాంతి కలుగుతుంది అన్నాడు సీతయ్య సంతోషంగా ముందు చితిలో వండిన పదార్థాలన్నీ వేసి తర్వాత వీడిని వేస్తే సరిపోతుంది కదా అన్నాడు ఆ వెంటనే ముష్టివాడు లేచి కూర్చుని వాటిని ముందు నిప్పుల్లో వేస్తే నన్ను నిప్పుల్లో వేసే పని లేదంటూ వీధిలోకి పరిగెత్తాడు జరిగిందేమిటో అర్థం చేసుకోవడానికి పురోహితుడికి కొద్దిసేపు పట్టింది ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఇల్లాల్ని కాదనలేక ఆమె పెట్టిన భోజనం తినలేక బిచ్చగాడు చచ్చినట్లు పడుకుని చితిమాట వినగానే లేచి పారిపోయాడు పురోహితుడు సీతయ్య పెద్దగా నవ్వసాగారు రాజమ్మకు చచ్చేంత అవమానమైపోయింది ఆమె కోపంగా నేనేమన్నా నా కోసం పొదుపు చేస్తున్నానా నేను ఆదా చేస్తే నీకే డబ్బులు మిగులుతాయి నీకంత వేళాకోళంగా ఉంటే ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ భర్తకేసి కోపంగా చూసి లోపలికి వెళ్ళి వంటకాలన్నీ నిప్పుల్లో వేసి వచ్చింది నా కడుపులో పోట్లు తగ్గిపోయాయి ఆకలేస్తున్నది త్వరగా అన్నం వండు అన్నాడు సీతయ్య అయితే మీ జబ్బు కూడా దొంగ అన్నమాట అని రాజమ్మ విసుక్కుంది భార్యాభర్తల గొడవల మధ్య తనెందుకని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే సీతయ్య మందు పంపడానికి ఎవ్వరూ దొరకలేదు నేనే తెచ్చాను ఆలస్యానికి ఏమీ అనుకోకు అన్నాడు ఎందుకు వారిదంతా దొంగ జబ్బు అన్నది రాజమ్మ వైద్యుడికి జరిగిందంతా చెప్పింది అయితే ఇంకేం ఆ పదార్థాలన్నీ నిప్పుల్లో వేశావు గనక నేను ఉపవాసం మానేశాను నాకు విస్తరి వెయ్యి అన్నాడు వైద్యుడు అందరికీ అందరే అని రాజమ్మ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలు ఏమైనా మిగులుతుంటే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వడం అలవాటు చేసుకున్నది ఇది ఇవాల్టి కథ